ఆ ప్రొఫెసర్ని అరెస్ట్ చేశారు. శ్రీదేవి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది సార్. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు సార్? మనశ్శాంతిగా ఉన్నాను సార్. టైం త్వర కానివ్వండి, నేను వెళ్ళొస్తా సార్. సంగతిలో మూర్తి సార్, మీరు ఫిక్స్ చేసిన వకీల్ టాలెంటెడ్, కానీ ఎవరికి తెలియని ఒక పాస్ట్ మా ఇద్దరి మధ్య ఉంది. సార్, ఆయన వాదించింది మీ కేసు మాత్రమే కాదు సార్, ఆయన ఇప్పుడు వాదించింది ఆయన కేసే సార్. ఆయన వకీల్ యూనిఫామ్ వేసుకోవడానికి ముందే ఇంకో యూనిఫామ్ కూడా వేసుకున్నారు. న్యాయాన్ని కాపాడడానికే ఆయన ఆ యూనిఫామ్ ఎంచుకున్నారు. One final question, Mr. Arvind. You are a gold medalist in law from Delhi University. Then why civil service? Because I believe the law is not just meant to be practiced, sir. Sometimes a law will have to be enforced. కానీ ఆ యూనిఫామే ఆయన శిక్షించింది. ఆయనతో పాటు ఉన్నవాళ్ళే ఆయనకు ద్రోహం చేశారు. ఆయన ఎంతో గొప్పగా భావించిన చట్టమే ఆయన చేతులకు సంకెళ్ళి వేయించింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఆవేదనను అనుభవించగలడో అంతకన్నా ఎక్కువగానే అనుభవించారు. ఆయన ఆవేదనను నేను చూశాను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఎన్ని రోజులు మీరు అరవింద్ దాచిపెడతారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. వాళ్ళ ఆవిడ గురించి తలుచుకుంటేనే సార్. సుప్రీంకోర్టులో మన బెయిల్ రిజెక్ట్ చేశారు. కానీ ఆ సంకెళ్ళి వేసిన చేతికే ఈ కేసు వెళ్లాలన్నది మనం నిర్ణయించింది కాదు సార్, అదే సార్ విధి. మీ ముందు నిల్చొనే అర్హత కూడా నాకు లేదు, కానీ మీ మీద పగ తీర్చుకున్న చట్టంతోనే మీ పగ తీర్చుకోండి. ఎన్నో విమర్శనలకి ఆరోపణలకి మధ్య ప్రస్తుత మినిస్టర్ సీఎం క్యాండిడేట్ అయినటువంటి నాగేశ్వరరావు మీదే నామినేషన్ 10 నిమిషాల్లో ముగించేద్దాం. నువ్వు గోవిందరి పిలిచి అక్కడ మనుషులు రెడీగా ఉన్నారు. నమస్కారం, అందరికి నమస్కారం. నామినేషన్ ఫైల్ చేస్తున్నారు, పిలుస్తాను. తప్పకుండా పిలుస్తాను అంటున్నానుగా, నిజమే. నమస్కారం సార్. సార్ 3 సార్లు ఫోన్ చేశారు, ఇది సీరియస్ మ్యాటర్ అనుకుంటా. హలో. ఎలక్షన్లు రాబోతున్నాయి, మన వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమను. క్యాంపెయిన్ లో ఎవరు ఉండకూడదు. అన్న, మొన్న అనుకున్న విషయం ఇప్పుడే చెప్పాను. అది ఇప్పుడు ఎందుకు? తర్వాత మాట్లాడదాం. ఎడ్యుకేషన్ ఫండ్ దొరక స్టూడెంట్స్ అందరూ వీధిలో ఉంటే పోరాటం చేస్తుంటే 3 కోట్ల పెట్టుబడితే విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి అనుకున్నాం. సిలబస్ ని, చరిత్రని పచ్చి అబద్ధాలతో మార్చేశారు. ఇక ఎదురించి ప్రశ్నించే వారిని చట్ట వ్యతిరేకులని జైల్లో పెట్టిస్తారు. మ్యామ్,
సంథింగ్ హ్యాస్ టు బి డన్. గ్యాలరీలో ఉండి కమెంట్ చేయడం అనేది చాలా ఈజీ, రంగంలోకి దిగి యుద్ధం చేయగలే ధైర్యం ఉందా? గో ఫైల్ యువర్ నామినేషన్. ఈ కాలేజీ పిల్లలు మన పార్టీ వాళ్ళేనా? వీళ్ళు మన పార్టీ వాళ్ళలాగా వీడొకడు. రావాలి యువత, రావాలి. ద్రోహం చేశారు కదా, మిమ్మల్ని నమ్మిన నలుగురిని పథకం ప్రకారం చెప్పేశారు కదా, చెప్పండి ఇంకా ఇలాంటి కొరాలు ఎన్ని చేస్తారా చెప్పరా? మాట్లాడచ్చు. ఉన్నా సార్. సార్ ఉదయం ఫోన్ చేసిన అతను. హలో, హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నా. హలో, నేనంతా మర్చిపోయాను నువ్వు అనుకున్నా. హలో, హలో. జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవించావా? కావలసిన వాళ్ళని కోల్పోయిన బాధను అనుభవించావా? రామ్నగర్ రైడ్స్ కేసును లీడ్ చేయడానికి నిన్నే టీమ్ లీడర్గా అసైన్ చేశాను. ఆ డీసీపీ మన పార్టీ కార్యకర్తల దగ్గర గలాబా కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. Do you realize the repercussions of the statement that you gave just now? I don't care, sir. But our rights lo chanipoyina 136 mandi, they deserve justice. ఆ డీసీపీని వెంటనే ఏదో ఒకటి చేయకపోతే. డీసీపీ లేదు, కీసీపీ లేదు, పోలీసే కదా, మనల్ని ఏం చేయలేడు, పోరా. అంతా ఓకే కదా సార్. నవ్వు. 136 మంది, 23 మంది చిన్నపిల్లలు. ఈ ఒక్కొక్క ప్రాణానికి నీ చేత సమాధానం చెప్పిస్తాను. ఇక మీదటేరా నీకు పతనం ప్రారంభం కాబోతుంది. దిగులు పడుకు తమ్ముడు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడేమైంది? నిజమే కదా గెలిచింది. నేను నీకు దగ్గర చాలాసేపు అయింది, ఇంకా నేను కోర్టు చట్టం అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడెందుకు వాడిని కొడుతున్నారు? వాడు మన మనిషన్నా? ఇక తీర్పు ఇవ్వడం, శిక్ష విధించడం నా చేతిలోనే ఉంది. దిగులు పడకు, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం.